त्यागाल पुनादुलपै कांग्रेस पार्टी आविर्भविंचिंदनी राष्ट्र टीपीसीसी कार्यदर्शी आवुल राजिरेड्डी कांग्रेस पार्टी अधिकार प्रतिनिधि रेड्डिपल्ली आंजनेयुलु गौड् राष्ट्र नायकुलु सोमन्न गारी लक्ष्मी रवींद्रेड्डी पेर्कोन्नारु कोल्चेर मंडलं जलालपूर् ग्रामंलो कांग्रेस पार्टी नूतन ग्राम कमिटी सन्मानं कार्यक्रमानि एर्पाटु चेशारु ई कार्यक्रमानिकि टीपीसीसी राष्ट्र कार्यदर्शी आवुल राजिरेड्डी राष्ट्र नायकुलु रवींद्रेड्डिलु मुख्य अतिथुलुगा हाजरयारु नेतलनु ग्रामस्थुलु डप्पु चप्पुलतो घन स्वागतं पलिकारु मुंदुगा पार्टी जेंडा आविष्करिंचारु అనంతరం గుండెపోటుతో మరణించిన టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు అనంతరం డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి మల్లేశం గౌడ్ లక్ష్మయ్య సంజీవులు యేసురాజు తదితరులు పాల్గొన్నారు పట్టు బొమ్మలు పునాదులు పిల్లర్స్ మన గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేస్తేనే రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్లో జెండా ఎగరేయగలుగుతాం దాన్ని అందరం కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు నడవాలి ఇప్పుడు ఈ నియంత పాలనలో కేసీఆర్ గారి నియంత పాలనలో అధికారంలో ఉండి వాళ్ళే ఈ రోజు ధర్నా కార్యక్రమాలు చేస్తుంటంటే ఇది అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అండర్స్టాండింగ్ తోనే ఇది జరుగుతుంది ఏంటంటే రైతులకు కోటి ఎకరాల మాగాని అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించిండు కట్టించిన తర్వాత ఆ కోటి ఎకరాలతో ఇప్పుడు కార్యకర్తలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం మనం కమిటీ చేసుకోవడం కమిటీలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఏర్పర్చుకోవడంతో మన పని జరిగిపోదు మన ముందున్న లక్ష్యం ఒకటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు మారిపోతున్నాయి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు 7 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉండే ఈ 7 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అరాచకమైన పరిపాలన చేసినటువంటికి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా మనం భరిస్తూ వచ్చినాం అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్వవైభవం తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకుంటున్నాం మరి కమిటీలు వేసుకుంటున్నాం ఈ వచ్చే సంవత్సరం మార్చి వరకల్లా పూర్తి స్థాయి కమిటీలు గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని కమిటీలు కూడా ఏర్పర్చుకోవడం జరుగుతుంది అప్పుడు ఆట మొదలైతది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ కేసీఆర్ తోని మనం ఆట స్టార్ట్ చేస్తున్నాం అప్పుడు తెలుస్తది కాంగ్రెస్ అంటే ఏంది తెలియని విషయం ఏందంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అన్ని రకాలుగా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే అది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈ రోజు బడుగు బలైన వర్గాలు తలెత్తుకొని ఈ రోజు సమాజంలో తిరుగుతున్నాయి అంటే అది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఆనాటి ప్రధానమంత్రి అమ్మ ఇంద్రగాంధీ గారి నుంచి మొదలుకొంటే ఇప్పుడున్న అమ్మ సోనియాగాంధీ గారి వరకు త్యాగాలతో కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు మార్పేరైనటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ పార్టీకి కూడా లేదు ఇంత చరిత్ర 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ